గజాన పద్మార్థం గజాన మఘర్నిషం అనేకదంతం భక్తామేకదంతముపాస్మహే పవర్ నైన్ టీవీ ప్రేక్షకులకి కార్తీక మాస శుభాకాంక్షలు అలాగే శ్రీ మహావిష్ణువు యొక్క సదాశివుని యొక్క అనుగ్రహం అందరికీ కలుగ్గాక భక్తమహాశైలరా ఆ విధంగా పురంజేయుడు అలాగే కాంభోజిరాజు కూడా యుద్ధ వాతావరణాన్ని సృష్టించి యుద్ధం చేస్తూ ఉన్నారు ఆ యుద్ధం భయానకంగా తయారైంది సైన్య బలము అంటే నడిచెల్లి బా బళ్ళు పుచ్చుకుని నడిచెళ్ళేవారు ఏనుగుల మీద ఏనుగు బలం గజబలం అంటారు గజబలం ఏనుగుల మీద వస్తారు అశ్వబలం గుర్రాల మీద వస్తారు రథబలం రథాల మీద వస్తారు ఇలా అనేక సైన్యాన్ని కూర్చుకున్నటువంటి కాంభోజరాజు అయోధ్యారాజైనటువంటి రాజు అయినటువంటి పురంజయుడి మీద యుద్ధాన్ని ప్రకటించేశారు అంత పురంజేయుడు కూడా తను యుద్ధ సన్నాహం చేసి కాలిబలాన్ని హస్తిబలాన్ని గజబలాన్ని రథబలాన్ని కూడా తాను తయారు చేసుకుని అందరికీ యుద్ధం ప్రకటించాడు తన యొక్క సైన్యాన్ని అందరూ కూడా యుద్ధాన్ని చేయవలసిగా ఆజ్ఞాపించాడు అందరూ సంసిద్ధులయ్యారు యుద్ధం ప్రారంభమైంది భయంకరంగా యుద్ధం జరుగుతోంది కాంభోజిరాజుకి పురంజయుడి సైన్యానికి మూడు అక్షోణీయుల జనం పురంజయుడి యొక్క సైన్యం కొద్ది తక్కువ జనం కాంభోజిరాజు యొక్క యుద్ధ సైన్యం మూడు అక్షోణీయుల జనంతో పురంజేయుడు యుద్ధానికి బయలుదేరి వెళ్ళి కాంభోజరాజు యొక్క ఏనుగుల్ని సంహరించాడు గుర్రాలను సంహరించాడు కాలిబలంతో వస్తున్న వాళ్ళని సంహరిస్తున్నాడు అలా భయంకరమైనటువంటి యుద్ధ వాతావరణం జరుగుతూ ఉంటే ఆ యుద్ధ వాతావరణం ఎలా ఉందిట పర్వతాలు కూలిపోయినట్లుగా ఏనుగులన్నీ కింద పడిపోయాయి గుర్రాలు శరీరాలు తెగిపోయాయి కాళ్ళు తెగిపోయాయి అంతేకాదు మానవుల యొక్క శరీరం తల నుంచి మొండెం వేరుపడిపోయింది ముండేలన్నీ కూడా కింద పడిపోయి పెద్ద పెద్ద రాసులుగా పడిపోయి రక్త ప్రవాహం అదంతా కూడా వ్యాప్తి చెందుతోంది ఇలా చేస్తూ ఉన్నటువంటి సమయంలో కాంభోజీరాజు తిరగబడి ఆ పురంజీయుడు యొక్క సైన్యాన్ని కూడా సంహరించడం మొదలెట్టాడు పురంజేయుడి సైన్యం క్షీణిస్తోంది పురంజేయుడు చూసుకున్నాడు ఏమిటి నా సైన్యం అంతా క్షీణించిపోతోంది నేను ఓడిపోతానా భయం పట్టుకుంది ఎప్పుడైతే భయం పట్టుకుని పిరికివాడిగా బయలుదేరాడో వెంటనే కాంభోజీరాజు బయలుదేరి ఆ యుద్ధాన్ని తన యొక్క సైన్యాన్నంత పురంజయుడు యొక్క సైన్యాన్నంత కూడా నరసింపచేశాడు భయంకరమైన యుద్ధ వాతావరణంలో చేసేది లేక పురంజయుడు ఓడిపోయి రహస్య మార్గంలో రాజ్యానికి చేరుకున్నాడు రాజ్యానికి చేరుకుని విచారిస్తున్నాడు అయ్యో ఏమిటిది ఎలా జరిగింది మూడు మూడక్షియుల జనంతో ఉన్నటువంటి సైన్యంతో ఉన్నటువంటి నేను ఓడిపోవటం ఏంటి ఏమి నా దౌర్భాగ్యము అని ఖిన్నుడై విచారిస్తూ చాలా వితాహం చెందినటువంటి మనస్సుతో విచారిస్తూ దుఃఖిస్తూ ఉన్నాడు పురంజయుడు అలా దుఃఖిస్తున్నాడు సమయంలో రాజపురోహితుడైనటువంటి బ్రహ్మ ఋషి అయినటువంటి విశ్వ వశిష్ఠవారు అక్కడికి వచ్చారు వచ్చి పురంజయ చెబితే విన్నావు కాదు నేను ఇదివరకు ఒక్కసారి వచ్చినప్పుడే చెప్పాను నీకు నువ్వు చాలా భక్తి తత్పరతో ఉండవయ్యా అలా భక్తి తత్పరతో ఉండకుండా ఇలా దొంగలతో సాహవాసం చేసి దొంగలు తెచ్చినటువంటి సొమ్ముని పంచుకుంటూ రాజ్యాన్ని భ్రష్టు పట్టిస్తూ రాజ్యుల్లో రాజ్యంలో ఉండే ప్రధాన భయాన్ని కల్పిస్తూ ఉన్నావు నువ్వు అలా చేయకు నువ్వు దైవభక్తి కలిగి ఉండి ధర్మమైన మార్గంలో రాజ్య పరిపాలన చేయవయ్యా అని చెప్పాను నేను నువ్వు వినలేదు దాని పర్యావసానం చూసావా ఎలా ఉందో ఈరోజు నువ్వు ఓడిపోయావు అయోధ్య రాజ్యం ఎప్పుడూ ఓడినటువంటి దాఖలా లేవు ఈరోజు నువ్వు ఓడిపోయావు చూసావా పురంజయా నువ్వు భక్తి తత్పరత లేకపోవటం వల్ల ఇటువంటిలా కలిగింది నీకు నువ్వు గనక భక్తి తత్పరత కలిగి ఉన్నట్లయితే నీకు అటువంటి అపజయం కలగదు నీకు దైవశక్తి లేదు మానవ బలం తప్ప దైవశక్తి దైవ బలం లేదు ఆ దైవ బలం లేకపోవటం వల్ల నీకు ఇటువంటి కష్టం వచ్చిందయా పురంజయ అని చెప్పి వశిష్ఠ మహర్షి చెప్పాడు చెప్పేసరికలా కిన్నుడై మోకరిల్లి వశిష్ఠ మహర్షితోటి మహానుభావ మీరు ఏం చెప్తే అది చేస్తాను నన్ను ఏం చేయమంటారో చెప్పండి అని చెప్పి ప్రణమిల్లాడు పురంజేయుడు అప్పుడు వశిష్ఠ మహర్షి చెప్తున్నాడు ఇది కార్తీక మాసం అయ్యా ఈ కార్తీక మాసంలో నువ్వు కనుక శివారాధన కానీ విష్ణు ఆరాధన కానీ చేసి విష్ణువు యొక్క అనుగ్రహాన్ని శివ యొక్క అనుగ్రహాన్ని పొందు పొంది అప్పుడు తిరిగి మళ్ళీ నువ్వు యుద్ధాన్ని ప్రారంభించు అప్పుడు నువ్వు విజయాన్ని పొందుతావు అంతే తప్ప నీకు మానవ బలం తప్ప దైవ బలం లేదయ్యా దైవ బలం లేనటువంటి ఏ రాజు కూడా ఎప్పుడు కూడా ఎక్కడా విజయం పొందినట్లుగా దాఖలా లేవు ఓ పురంజయ మహారాజా కా వచ్చేటటువంటి కృత్తిగా పూర్ణ సంబంధమైనటువంటి పౌర్ణిమ కార్తీక పౌర్ణిమ వస్తోంది ఆ కార్తీక పౌర్ణిమ రోజున విష్ణాలయానికి వెళ్ళు విశేషమైనటువంటి పూజా అలంకారాలు చేయించు నదీ స్నానం చేయి దీపదానం చేయి దీపం చేయి నువ్వు విష్ణుభక్తిని పొందు శ్రీ మహావిష్ణువు నిన్ను కాపాడుతాడు శ్రీ మహావిష్ణువు యొక్క సహాయం నీకు లభిస్తుంది అని చెప్పి చెప్పేటప్పటికల్లా అంత చెప్పి ఆ వశిష్ట మహర్షి అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాం గత యస్మరేత్ సభా యస్మరేత్ పార్వతీకాంతం సభాహ్యాభ్యంతర శుచి అని మంత్రం చెప్పి తన కమండలంలో ఉన్నటువంటి జలాన్ని ఆ యొక్క పురంజీయుడి యొక్క నెత్తి చల్లి పవిత్రుని చేసి వెళ్ళవయ వెళ్ళి శ్రీ మహావిష్ణువు యొక్క సాన్నిధ్యం చేరు శ్రీ మహావిష్ణువు యొక్క పూజ చే పంపించాడు హరణమ పార్వతీపతయే హరహర మహాదేవ